స్థానిక నీతి ప్రకారం ఈ జీవులు నిద్రపోయేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి నిద్ర భంగం కలిగించొద్దు పొరపాటున వారి నిద్రకు అంతరాయం కలిగిస్తే మీరు ఇబ్బందులు పాటం ఖాయమని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించాడు మరీ ముఖ్యంగా ఈ రకమైన వారిని నిద్ర లేపితే మీ జీవితానికి ప్రమాదకరమని పరిస్థితులు ఏర్పడతాయని దానివల్ల మీకు హాని కలుగుతుందని వివరించారు ఈ సందర్భంగా ఎవరెవరిని నిద్ర లేపకూడదని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం మీ ఇంట్లో లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా చంటి పిల్లలు నిద్రపోతుంటే వారి నిద్రకు ఎట్టి పరిస్థితుల్లో భంగం కలిగించొద్దని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించాడు నిద్రల నుంచి వారు అకస్మాత్తుగా మెలకువలోకి వస్తే వారిని మళ్ళీ నిద్రపోచడం చాలా కష్టంగా మారుతుంది అంతేకాదు వారు ఆరోగ్యంగా ఉండాలన్నా వారి నిద్రకు ఎలాంటి అంతరాయం కలిగించద్దు పసిపిల్లలు ప్రశాంతంగా నిద్రపోయేలా చూసుకోవాలి చాణక్యని నీతి ప్రకారం అడవికి రారాజుగా భావించే సింహాన్ని నిద్రలేపడం వంటి తప్పును ఎప్పటికీ చేయకూడదు పొరపాటున సింహం నిద్రకు భంగం కలిగిస్తే మీకు ప్రాణాపాయం కలగచ్చు అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు కాపాడుకోవడం చాలా కష్టంగా ఉంటుంది చాణక్య నీతి ప్రకారం నిద్రపోతున్న పామును ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టకూడదు వాటి నిద్రకు భంగం కలిగిస్తే అది మిమ్మల్ని కాటేసే ప్రమాదం ఉంటుంది దీంతో మీకు ప్రాణాపాయం వస్తుంది కాబట్టి పాముల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి ఆచార్య చాణుక్యుని ప్రకారం మూర్ఖులను నిద్రలేపటం వల్ల మీరు కష్టాలను ఆహ్వానించినట్లే ఎందుకంటే మీరు అకస్మాత్తుగా వారిని నిద్రలేపి ఎంత ముఖ్యమైన విషయాలు చెప్పినా అవి చెవిటి ముందు శంఖం ఓదినట్లే అంతేకాదు వారి నిద్రకు భంగం కలిగించారని తను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు చాణుక్య నీతి ప్రకారం సింహంతో పాటు క్రూర జంతువుల నిద్రకు ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలిగించొద్దు వాటి నిద్రకు అంతరాయం కలిగించింది మీరు అని తెలిస్తే మీరు వాటి కోపానికి బలి కావాల్సి ఉంటుంది అవి మీపై ఒక్కసారిగా దాడి చేయొచ్చు అలాగే గాఢమైన నిద్రలో ఉన్న కుక్కలను కూడా నిద్ర నుంచి లేపకండి ఎందుకంటే అవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి చాణిక్య నీతి ప్రకారం పురాతన కాలంలో రాజు నిద్రపోతున్న సమయంలో తన నిద్రకు భంగం కలిగిస్తే నేరంగా పరిగణించబడుతుంది ప్రస్తుత కలియుగంలో ఎవరైనా ఉన్నతాధికారి లేదా నాయకులు నిద్ర లేపితే మీరు వారి కోపానికి బలి కావాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో నిద్రలేపదు